మెదక్ పట్టణంలోని ఆటోనగర్లోని న్యూ వాసు మోటార్స్ నూతన హీరో హోండాకు చెందిన జూమ్ స్కూటీని వాసు మోటార్స్ ప్రొపైటర్ బండా నరేందర్తో కలిసి స్కూటీని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి మాట్లాడుతూ హీరో హోండా కంపెనీ నుండి వచ్చిన స్కూటీ బాగుంటుందన్నారు. ఒక లీటర్ పెట్రోల్పై దాదాపు 60 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వడం బాగుందన్నారు. మహిళా ఉద్యోగులకు, యూత్ ఫీమేల్ కూడా స్కూటీ చాలా ఉపయోగపడుతుందన్నారు. బ్యాంకర్ల నుంచి వెహికల్కు ఈఎంఐ సౌకర్యం కూడా వాసు మోటార్స్ కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ తడుపునూరి చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు గంగాధర్, వార్డు కౌన్సిలర్లు సమయోద్దూన్, వాసు మోటార్స్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మెదక్ పట్టణంలో న్యూ వాసు మోటార్స్ డీలర్షిప్ మరి కొత్త వెహికల్ లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా బాగుంది వెహికల్, లేడీస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది, నాయిస్ కూడా తక్కువగా ఉంది, మైలేజ్ కూడా చాలా మంచి మైలేజ్ ఇస్తూ ఉంది. ఒక లీటర్ పెట్రోల్కి దాదాపు 60 కిలోమీటర్ల వరకు మనం వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఎంప్లాయీస్, ఎవరైతే లేడీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా దీంట్లో ఒక మంచి ఫెసిలిటీ ఏముందంటే, ఎప్పుడైతే వెహికల్ బెండ్ అవుతుందో దాంట్లో హెచ్ఐసిఎల్ అంటారు, హెచ్ఐసిఎల్ లాగా దాంట్లో ఒక లైటింగ్ విధానం కూడా ఉంది. దానివల్ల మనకు ఇంతవరకు మనం ఈ బెండ్ అయ్యే సమయంలో ఏ విధంగా వస్తుందో లైట్ ప్రకారం మనకు తెలిసిపోతుంది. నైట్ అయితే చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం. అలాంటి ఫెసిలిటీ కూడా ఈ వెహికల్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ న్యూ వాస్ మోటార్స్ వాళ్ళు మెదక్లో దీన్ని లాంచ్ చేసినందుకు, అది నా చేతిలో లాంచ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని అందరూ కూడా ఫెసిలిటీగా యూజ్ చేసుకోవాలి. ఇంత మంచి వెహికల్ మనకు హీరో కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎందుకంటే దీనివల్ల మైలేజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఎంప్లాయీస్, లేడీస్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. మరి దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంట్లో ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ కూడా న్యూ వాస్ మోటార్స్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి బ్యాంకింగ్తో న్యూ ఈఎంఐ ద్వారా కూడా వాళ్ళు ఈ ఫెసిలిటీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వర్కింగ్ ఉమెన్స్ దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కంపల్సరీ ఏదైతే వెహికల్స్ యూజ్ చేస్తూ ఉన్నామో, టూ వీలర్ నడిపించేటప్పుడు హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ, తప్పకుండా హెల్మెట్ ధరించాలి. చాలా ఈ మధ్య పోలీసు కూడా హెల్మెట్ ధరించకుండా ఫైన్లు వేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మరి ఎందుకంటే దాన్ని మనం స్వాగతించాలి. హెల్మెట్ ధరించకపోవడం వల్లనే ఎక్కువ మంది తలకు హెడ్ ఇంజ్యూరీ అయి చనిపోతూ ఉన్నారు. కాబట్టి దాని నుండి సేవ్ చేయాలంటే మరి అందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై కృష్ణ. ఈరోజు కొత్త జూమ్ లాంచ్ చేయడం జరిగింది మన న్యూ వాసు మోటార్స్లో. దానికి ముఖ్య అతిథిగా లాంచ్ చేసిన ఎమ్మెల్యే గారు, ప్రథమ సర్వీస్ మేనేజర్ టీఎస్ఎం గారు, తర్వాత సేల్స్ టీఎస్ఎం గారు ఇద్దరు వచ్చారు. ఈ జూమ్ అనేది మిగతా స్కూటర్స్తో వరిస్తే డిఫరెంట్గా ఉంటుంది. సౌండ్ నాయిస్ కానీ, తర్వాత కొత్త టెక్నాలజీ, కొత్త ఫ్యూచర్, మైలేజ్ ఎట్లయితే 110 సీసీ ఉందో, 125 సీసీ ఎంత పవర్ ఉందో, ఈ 110 సీసీకే అంత పవర్ ఉంది. ప్లస్ కాస్ట్ కూడా 110 సీసీ ఎంత ఉందో అంతే సేమ్ వచ్చింది. ఈ ఆప్షన్స్, ఈ యొక్క కొత్త టెక్నాలజీ ఏ టూ వీలర్ స్కూటర్కు, వేరే ఏ కాంపిటీటర్కు దీనికి పోటే కాదు. ఆల్రెడీ హీరో వరల్డ్ నెంబర్ 1 కంపెనీ, అందులో మేము ఎప్పుడైనా మార్కెట్లో ఎప్పుడైనా మేము ముందే ఉంటాం. పోటీ ఎప్పుడు ఎదుర్కొంటాం, దానికి ముందే ఉంటాం మేము. గుడ్, చాలా మంచి బైక్ వచ్చింది, చాలా మంచి స్కూటర్ వచ్చింది మాకు. ఇంకా మా షోరూంలో సేల్ నెంబర్ వినడానికి ఇది ఒక బండి మాకు దోహదపడుతుందని మేము అనుకుంటాం. థ్యాంక్స్ ఫర్ హీరో మోటోకార్ సార్ వాళ్ళ గారు, థ్యాంక్స్.